సభా సరస్వతికి నమస్కారం. దానికి చప్పట్లు అక్కర్ల. కవిత చెప్తారా? మనం సైతం జనం కోసం, నిజంగా చెప్తారనుకున్నారు, ఆవేశం అలా ఉంది. ఇవాళ ఒక ఎప్పుడు మనిషి పుట్టిన తర్వాత మనకి కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని క్షణాలు మాత్రమే మన జీవితంలో మనకి ఆనందాన్ని కలగజేస్తాయి. నేను పుట్టిన తర్వాత ఈవేళ నాకు ఆనందం కలగజేసిన రోజు. ఇలాంటి మంచి అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి, మేము కలుసుకుంది తక్కువ ప్రేమించుకుంది ఎక్కువ, మా తమ్ముడు సంతోష్కి, అట్లాగే అఫ్కోర్స్ నేను శిష్యుడు అనాలా లేకపోతే కొడుకు అనాల, ఏదో ఏమన్నా ఏదో ఒకటి అనాలా, మొత్తం మీద మా నరేష్కి, అట్లాగే మా నిర్మాత గారు, ఎక్కువ ఉద్యమం కదరా వద్దులేతం. ఈవేళ నాకు చెప్పినట్టుగా ఇంత ఆనందానికి గల కారణం ఏంటంటే, ఇందాక మనం కొన్ని క్లిప్పింగ్స్ చూసాం, అంటే మనం సైతం ఏం చేస్తుంది, కాదంబరి కిరణ్ ఏంటి, నేను చెప్పానంటే మీ అందరికీ కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకనంటే మనకి జీవితంలో అనేక మంది, అంటే నేను సినిమా వాడిని, సినిమాలో పెరిగి, ఇంకా ఇంకొకటి తెలియదు నాకు సినిమా యాక్టింగ్ తప్ప. ఆ మధ్య ఎప్పుడో మా ఆవిడ జాలిపడింది కూడా, అది ఏదో పని ఉంది, అది వెళ్ళి చేసి రావచ్చు కదా అని నాకు చేతవద్దన్న. చేతవద్దు అంటే మరి ఏంటి, మీరు నాకు యాక్ట్ చేయడం తప్ప ఇంకోటి చేతవద్దని చెప్పాను. అలా ఈ సినిమాలో 40 సంవత్సరాలు ఉన్న నేను, ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఇష్టపడతారు. నాకు తెలిసి చూసిన దగ్గర నుంచి గౌరవం పెరుగుతూ వచ్చిన నా తమ్ముడు కాదంబరి కిరణ్. ఎవరి మీదైనా సరే ఇష్టం ఉండడానికి మనకి తప్పకుండా కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరి మీద మనం ఇష్టం పడదాం, అది పిల్లలైనా సరే. ఎంత బాగా ఒక తోడ పుట్టినవాడు పక్కనున్నా కూడా నేను అనుకోవటం, పక్కవాడి కష్టాన్ని షేర్ చేసుకోవటమే అతని దగ్గర నాకు బాగా నచ్చిన లక్షణం. నేను ఈ పని చేస్తానని నాకు ఎప్పుడో డౌట్ ఉంది. నేను పెళ్లి దగ్గర నుంచి ఫాలో అవుతున్నా, ఇలా మనం సైతం ఇట్లాంటిది ఏదో చేస్తాడని నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఎందుకు అనంటే, మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా చాలా గొప్పవాళ్ళు నాకు చాలా నచ్చుతారు. అందులో కాదంబరి కిరణ్ మరీ ఎక్కువ నచ్చుతాడు. ఇందాక మనం క్లిప్పింగ్స్ కొన్ని చూసాం. ఎవరికైనా సరే మనసు కదలవలసిందే. మనసు కదలటం వేరు, దానికి పరుగున వెళ్ళి దానికి సహాయం చేయటం వేరు. అది చాలా తక్కువ మంది వల్ల అవుతుంది, అందరి వల్ల కాదు. ఏ నేను ఎందుకు పరిగెట్టలేదు, ఆ క్లిప్పింగ్స్ అని నా దగ్గర ఎందుకు లేవు, ఏ కిరణ్ చేస్తాడు చూద్దాం పదనని వచ్చిన వాడు. నేనేమంటానంటే, అలాగనక తీసుకున్నట్టయితే ప్రపంచ సంపన్నుడు వారెన్ బఫెట్ ప్రపంచ అంటే ఒక్కరోజు 24 గంటలు అయితే అతనికి 280 కోట్లు అతని అకౌంట్లోకి వస్తుంది. అంత ధనవంతుడు అతను. అతనేమి చేయక్కల, అతని వ్యాపారంలోంచి 24 గంటలు తిరిగి మళ్ళీ అలా వచ్చిందంటే అతని అకౌంట్ చూసుకున్నాడంటే 288 కోట్లు ఎక్కువ అవుతుంది. అతను చేస్తున్న పని కూడా ఇది. అప్పుడు వారెన్ బఫెట్కి మీకు తేడా లేదని నేను మనం చేస్తున్నాను. లెవెల్ తేడా ఏమో తప్పితే, నా దృష్టిలో, భగవంతుడి దృష్టిలో మీ ఇద్దరు ఒకటే. నువ్వే కాదు, నీతో పాటు మనం సైతం, నీతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నీ అంత గొప్పవాళ్ళే. అదే స్పందన ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తూ, నిజమే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అతని పేరేంటి, మన బిల్ గేట్స్ ఏం చేశాడు, బిల్ గేట్స్ అనేవాడు, అయ్యా ఈ పని నాకు తెలియదు, బఫెట్ గారు మీరు చాలా అద్భుతంగా చేస్తున్నారు ప్రపంచం అంతా, దయచేసి ఇది కొంచెం దయచేసి మీ దగ్గర ఉంచుకుని నా తరఫున మీరే చేసేయండి అన్నాడు. అలా కాదంబరి కిరణ్ పక్కనున్న చిరంజీవి కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, పవర్ స్టార్ ఎవరైనా సరే, మేమందరం చేసే పని అదే.
100%. ఎక్కడక్కడ పిలిస్తే అక్కడ నిజంగానే వేరే ఫంక్షను ఉన్నా ఇంతకంటే గొప్ప ఫంక్షన్ ఏముంటాయండి. నాకు తెలిసి నా కళ్ళ ముందు అనేక మంది పెద్దవాళ్ళని మీ అందరికీ తెలుసు, టీవీల్లో వీడియోల్లో కూడా చూసుంటారు. మొన్న జయలలిత గారి వరకు కూడా అందరూ డబ్బులతో చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత డబ్బు ఏమైంది? అసలు దానికి వాల్యూ లేదు. ఇవాళ నువ్వు ఇచ్చే రూపాయికి కూడా నీకు ఒక దండం దొరుకుతుంది. ఎందుకు ఆ కోట్లు? ఎందుకు ఆ కోట్లన్నీ ఏం చేసుకుంటే ఏం చెంది ఎలాగా? నాకు అందుకని మొన్న ప్రపంచ తెలుగు మహాసభలో నేను మా సీఎం గారి గురించి చాలా నాలుగు మంచి మాటలు చెప్పడం జరిగింది. ఒక మంచి చేసేవాడికి మంచి, ఇవాళ మేము వచ్చి ఏంటంటే మీరు వచ్చి 8 లక్షలు ఇవ్వడానికి వచ్చారు అని మీరు అడగచ్చు. నేను అందుకు రాలా. కిరణ్ ఈ పని చేస్తున్నాడు అని అంటే ఇందాక నెంబర్ ఆఫ్ చెక్స్ వచ్చినాయి చూడండి, ఆ పని మీద వచ్చాను. నేను ఇవ్వాల్సింది, నేను ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇవాళ చెప్తున్నాను నీకు. నాకున్న ఆస్తిలో కొంత పర్సంటేజ్ నీకు ఇస్తాను. లెక్కలు ఎవరి కోసం ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ స్టేజ్ దాటిపోయాను. నేను పలానా ఇచ్చాను, అందుకని నా పేరు అందులో రాసుకోండి. మీరు అక్కర్లేదు. అవి దేవుడి దయవల్ల 40 సంవత్సరాల పాటు అందరిని నవ్వించిన రిచెస్ట్ ఫెలో నేను. డబ్బు ఇంత అకౌంట్ చెప్తేనే అక్కర్లా, చేస్తున్నారు అకౌంట్లు చెప్పలేక. రా పాపం లాలు ప్రసాద్ గారిని చూశాను పొద్దున, ఇప్పుడు పోతున్నాను. ఏమి కర్మ వచ్చిందిరా బాబు నీకు? ఏం కర్మ వచ్చింది? ఎందుకది? డబ్బు కోసమే కదా. ఆ డబ్బు తెచ్చి ఇక్కడ ఇచ్చేయండి, దండం పెట్టిచ్చేస్తాడు మీకు. అతనికి ఇచ్చేయండి, అది బెటరు అని మనస్ఫూర్తిగా చెప్తూ, నిజంగా మానవ సేవయే మాధవ సేవ. ఆ పుస్తకాలు చదివేసుకున్నామండి, బ్రహ్మాండంగా చెప్పేశారు. నో, ఎవరైనా సరే ఇవాళ మీకు తెలుసో లేదో, ఆ నలుగురు లాంటి సినిమా యాక్ట్ చేసినప్పుడు నేను సంతోష్ ఏమి మిగిలింది మీకు చివరికి అండి? అదేంటండి, ఆ నలుగురు సినిమా మనమే యాక్ట్ చేసాం, శ్రీమంతుడి సినిమా 100 కోట్లు దాటి సంపాదించింది. మరి ఆ నలుగురు సినిమా అంత సంపాదించింది, దానికన్నా 100 రెట్లు పేరు సంపాదించింది మాకు. దానికంటే 100 రెట్లు సమాజానికి మంచి చెప్పాం, దానికంటే 100 రెట్లు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఇన్స్పిరేషన్ కలిగించాం. మనిషికి కావాల్సింది ఇవాళ ఈ స్టేజ్ మీద చివ అంటే, ఎక్కువ మీ అందరిని ఇబ్బంది పెట్టకుండా నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనిషిగా పుట్టిన తర్వాత మనకి కావాల్సింది ఏంటి? గుండెమే చేసుకుని మనిషి మనం చనిపోయే లోపల మనకి కావాల్సింది ఏంటి అని అంటే కనుక అది ఆత్మతృప్తి అని ఎవడైనా నమ్మితే ఆ నమ్మకానికి కేవలం మిగిలింది, వేరేమీ లేదండి. మీరు ఎంత డబ్బు సంపాదించి ఎంత ఖర్చు పెట్టి ఎన్ని చేసి ఏం చేసినా ఇంత సాటిస్ఫాక్షన్ వస్తేనే చనిపోయేటప్పుడు ఎంతో తృప్తిగా ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ, కాదంబరీకరణ మెచ్చుకోవడానికి ఏమి లేదండి. ఇక్కడ అది ఒక గొప్ప జన్మగా తను తయారు చేసుకుంటున్నందుకు, అతని పుట్టిన జన్మని సార్థకం చేసుకుంటున్నందుకు నా తమ్ముడిగా నేను గర్వపడుతున్నానని చెప్పడానికి మాత్రమే ఇవాళ వచ్చాను. ఇంతకంటే ఇది కేవలం బిగినింగ్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే మీరు చేసింది. ఇక్కడి నుంచి మొదలు పెడితే మీరు వారన్ బఫెట్ వాళ్ళందరూ చేసినట్టుగా అంత డబ్బు ఉంటే అంతకంటే ఎక్కువ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకంటే పెద్ద మనసు మీది. ఇదే మనసుతో మీరందరూ కూడా ఇదే మనసుతో హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఇంత గొప్ప హ్యాపీ బర్త్డే నువ్వు ఇంటికాడ చేసుకుంటే వస్తుందా కదూ? ఇవాళ అది కదా గొప్పతనం. నేను అదే అన్నాను. నేను ఆ వాల్యూ తెలిసిన ఆ మా తల్లి వైఫ్ కవిత కంగ్రాచులేషన్ చెప్పాలి. ఏమో నీలాగా ఐటీలో ఎంతమంది సంపాదించట్లేదు, కానీ ఇంత గొప్పగా నిన్ను భర్తని గొప్పవాణ్ణి చేసిన గొప్ప తల్లి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలాగ ఉండాలని కోరుకుంటాను. సో అదే చెప్తా, యస్, 100% అందులో అనుమానం ఉంది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, భగవంతుడు మనకిచ్చినటువంటి అవకాశం. తను అవకాశాన్ని తీసుకున్నాడు, మనం కూడా ఆ అవకాశాన్ని అవకాశంగా తీసుకోవాలని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఇదొక ఎన్నిసార్లు చెప్పినా ఇంత బాగా చెప్పగలను నేను. 100% మనం సైతం ఇది ప్రారంభం, ఇక్కడి నుంచి అనూహ్యమైన స్థితికి వెళ్ళాలని ఎంతోమంది అవసరం ఉన్న వాళ్ళకి
100% మీరు సహాయం చేయాలని, దానికి మేము నీతో ఉన్నామా లేదా అనేది చెప్పడానికి మాత్రమే వాళ్ళు వచ్చాను. తప్పితే మేమేం చేస్తామనేది మనకు తెలుసు, నీకు తెలుసు. 100% మానవ సేవయే మాధవ సేవ. కిరణ్, నీ జన్మ ధన్యం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.